సో హే గైస్ హలో నమస్తే సో యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక పార్క్ వచ్చానమాట చూ చూస్తున్నా పార్కు ఈ పార్క్ ఏంటంటే చూస్తున్నా ఈ పార్క్ కదా ఈ పార్క్ చూడండి వెనకాల ఏ ఉన్నాయి ఇల్లు ఇల్లు మంచి మంచి ఇల్లు ఉన్నాయి కదా చక్కగా మనం మనం వచ్చాక మనం ఈ పార్కులో మనం ఇక రెంట్ తీసుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి ఎంత మంచి మంచి ఇల్లులు ఉన్నాయి చూడండి అంతే కదా సో యాక్చువల్గా ఏంటంటే ఈ పార్క్లో మనం ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ పూట ఒకసారి మనం లైక్ రన్నింగ్ కానీ రన్నింగ్ చేయడం కానీ సాయంత్రం పూట ఇక్కడ ఆడుకోవడం కానీ అన్నీ బాగుంటుంది అనమాట ఇక్కడ అప్పుడు మేము వస్తుంటాం అనమాట ఓకేనా సో యాక్చువల్గా ఈ పార్క్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి ఉందనమాట చెప్పాల్సింది సో యాక్చువల్గా మనకి ఏంటంటే మన సైడ్ ఏముంటుంది అంటే యాక్చువల్గా ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ రిలేటివ్స్ కానీ మన ఊళ్ళో కానీ ఎవరైనా చనిపోతే ఏం చేస్తారంటే ఏం చేస్తారు మహా అయితే కాలుస్తారు లేదంటే ఎక్కడైనా పూడ్చిపెడతారు పూడ్చిబడతారు అంతే కదా యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఏంటంటే ఈ పార్క్ ఉంది కదా దీని సిమెట్రీ కదా సిమెట్రీ అంటారు ఈ పార్క్ ఉంది కదా ఇది చూడండి మీరే చూడండి మీరే ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పార్క్ ఉన్నాయి కదా చూడండి ఇక్కడ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రాళ్ళు ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇలా ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక గవర్నమెంట్ అనమాట గవర్నమెంట్తో ప్రైవేట్తో తెలియదు అంతగా సో గవర్నమెంట్దే అనుకోండి ఈ గవర్నమెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే లైక్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చిన్న ప్లేస్ కనిపిస్తుంది కదా ఈ చిన్న ప్లేస్ కనిపిస్తుంది కదా ఈ చిన్న ప్లేస్ ఏంటంటే ఈ ఏరియాని కొనుక్కుంటారనమాట వీళ్ళు ఈ ఏరియా చిన్నది కొనుక్కొని ఏంటంటే లైఫ్ లాంగ్ కొనుక్కుంటారు అనమాట ఆ ఏరియాని లైఫ్ లాంగ్ కొనుక్కొని ఏం చేస్తారంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చనిపోతే కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పూర్తి పెడతారు అనమాట అర్థమవుతుందా చూడండి ఇక్కడ చక్క ఇక్కడ మీకు సపోజ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా ఇలాగా ఎప్పుడు చనిపోయారు మళ్ళీ వాళ్ళ నేమ్ ఏంటి గుర్తు కోసం ఇలా పెట్టి ఇలా పెట్టేస్తారనమాట చూడండి మొత్తం ఇలా కనిపిస్తున్నాయి ఇలా ఇలా మొత్తం కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా మొత్తం ఇలా ఇలా అనమాట సో అంటే మొత్తం ఇలానే ఇంకోటి మధ్య చూడండి మధ్య దారి ఇలాగా చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ చూడండి ఇక్కడ టెంట్ వేశారు లైక్ వాళ్ళది ఏమైనా స్పెషల్ లైక్ వాళ్ళు వాళ్ళకి ఏమైనా బర్త్డే కానీ లైక్ ఇంకా ఏమైనా సరే వాళ్ళకి మంచి మంచి అంటే పండగ రోజు కానీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ టెంట్ టెంట్లు వేసుకొని కింద కూర్చొని లైక్ పాటలు పడటం కానీ డ్యాన్స్ అయ్యడం కానీ లేదంటే పూర్తి అయ్యడం కానీ చేస్తుంటారు చేస్తుంటారనమాట ఓకే ఇలా ఇంకోటి ఏంటంటే చూడండి ఇటు ఇక్కడ ఇల్లు చెప్పే మీకు చెప్పా కదా మనం రెంట్కు ఉంటాం కదా అనేసి ఈ ఇంట్లో ఏమవుతుందంటే ఈ ఇంట్లో ఏంటంటే ఇక్కడ కూడా మనం స్థలం కొనుక్కోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఖాళీగా ఉంది అంటే ఈ స్థలం మనకి మనం కొనుక్కోవచ్చు అనమాట ఓకేనా ఇలా మనం స్థలం కొనుక్కొని ఏం చేయాలంటే ఇలా మనం ఇక్కడ ఇల్లు కట్టవచ్చు అనమాట ఇక్కడ అంటే శ్మశానంలో ఒక ఇల్లు చూడండి ఎంత బాగుంది ఇల్లు కట్టుకొని ఏం చేస్తారంటే కింద ఫ్లోర్లో ఏం చేస్తారంటే తన కింద ఫ్లోర్లో ఏం చేస్తారంటే లైక్ లైక్ ఎవరైతే చనిపోతారో ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ చనిపోతే ఏం చేస్తారంటే అందులో వాళ్ళ సవాల్ని ఇక్కడ పూడ్చి పూడ్చిపెడతారనమాట ఏం చేస్తారు ఇలా అనమాట చూడండి ఇప్పుడు ఇల్లు ఉంది ఓకేనా ఇల్లు ఉంది ఈ ఇంట్లో ఏంటంటే కింద అనమాట ఇలా పూడ్చి అనమాట వాళ్ళకి సో ఈ ఇల్లు అంతా వాళ్ళది అనమాట ఇం ఇప్పుడు సో ఈ ఈ ఇల్లు అంతా ఒక ఫ్యామిలీది అనమాట ఓకేనా వీళ్ళంతా ఒక ఫ్యామిలీది ఈ ఇల్లు అంతా ఒక ఫ్యామిలీది అలాగా ఏం చేస్తారంటే అంట్లా ఇలాగ ఏంటంటే కొన్ని కొన్ని వాళ్ళకి ఏంటంటే కోరికలు ఉండవు అంటే కోరికలు ఏందంటే చనిపోయేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మంచి ఇల్లు ఉండాలి ఉండాలని కానీ అంటే ఇలాంటి పెద్ద పెద్ద ఇల్లు ఏంటంటే బాగా ఉన్నవాళ్ళు అనమాట బాగా ఉన్న అంటే ఇలా ఇలా కట్ అనమాట ఇలా కట్ కట్కుంటారు అనమాట ఇలా కట్యించుకుంటారు మామూలుగా మామూలుగా మిడిల్ క్లాస్ అనుకో ఇలా ఏం చేస్తారంటే ఇలాగ చిన్న ప్లేస్ ఏరియా కొనుక్కొని ఇలాగా పూడ్చి పెడతారు అనమాట చూడండి అసలు ఎంతమంది వచ్చారు అది అనమాట ఇందులో మీకు ఏం చెప్పాలంటే ఇందులో మనకి ఇక్కడేందంటే ఇంకోటి ఇక్కడ ఏసీలు ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ ఏసీలు కూడా ఉంటాయన్నమాట చూపిస్తాను ఇంకోటి ఆగండి చూడండి ఇక్కడ ఏసీలు అక్కడ ఏసీలు కనిపిస్తున్నాయా ఇక్కడ ఏసీలు ఉంటాయన్నమాట ఏసీలు ఉంటే అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ ఇక్కడ ఏసీలు ఉంటే అన్నీ ఉంటాయన్నమాట చక్కగా లైక్ పండగ ఉన్నప్పుడు కానీ వాళ్ళ బర్త్డేస్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడే వంట ఉండటం వంట ఉండటం కానీ సినిమాలు చూడటం కానీ డాన్స్ చూడటం కానీ చేస్తుంటారనమాట ఈలులో అండ్ ఆల్సో బర్త్డేస్ ఉన్నప్పుడు కానీ ఇలాగా వచ్చి పూలు పెట్టడం కానీ ఇలా సరదాగా కూర్చోవటం కానీ ఇలా చేస్తుంటారనమాట ఓకేనా మన ఊర్లో ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే ఇక్కడ అంటే సపోజ్ సవాల్ సిమెట్రీ కానీ ఇక్కడ వచ్చావు అనుకో ఎందుకు పోయినారు అక్కడికి ఎందుకు పోయినారా నీకు భయం భక్తి లేదా నీకు అని షాగు అనమాట సరే ఎందుకు వెళ్ళావు కానీ ఫస్ట్ తిడతారు దాని తర్వాత స్నానం చేస్తారు నువ్వు ఇంటికి కష్టంగా స్నానం చేసి రావాలన్నమాట అంటారు ఇలా ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నావు ఇక్కడ వచ్చి ఇక్కడే జాగింగ్ చేస్తున్నాం ఇక్కడే వాటర్ కూడా తాగుతారు ఇక్కడ ఇక్కడే తాగుతున్నాం అన్ని చూ ఎంత ఓపెన్గా ఉన్నా ఇక్కడ ఇక్కడేంటంటే ఇక్కడ డెడ్ బాడీస్ని ఏంటంటే మంచిగా ఒక దేవుళ్ళ చూస్తారనమాట ఓకేనా మంచిగా దేవుళ్ళ చూస్తారనమాట అర్థమవుతుందా సో అందుకనే ఇక్కడ ఏంటంటే మనం డైలీ ఇక్కడైతే తిరుగుతూ ఉంటాము అన్నీ బాగానే బాగానే ఇక్కడ చేస్తే చేస్తా అనమాట చూడండి చాలా మంది ప్రజలు కూడా వస్తుంటారు ఇక్కడికి సో భయం భక్తి భయాలు మనకి ఏం ఉండవు అనమాట ఇలాంటిది ఓకేనా యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఏంటంటే నేను బిఎస్ వచ్చినప్పుడు అమ్మో అందరూ ఏంటంటే సిమెట్రీ సిమెట్రీ అనే వాళ్ళు సిమెట్రీ అంటే ఏంట్రా అప్పుడు తెలియదు అనమాట అంతగా సో ఏంటంటే వా అమ్మో ఏంట్రా సిమెట్రీ అంటే ఇలా ఎలా ఉంటుంది అని భయం భయం ఉంటుంది అనుకున్నాను ఫస్ట్ నాకు అసలు ఈ శ్మశానం చూడంగానే నాకు భయం వేసిందనమాట స్టార్టింగ్లో కానీ డే బై డే డే బై డే ఏంటంటే నాకు నచ్చిందనమాట ఇక్కడ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ వస్తాను ఎవ్రీ మార్నింగ్ వచ్చేవాడిని జాగింగ్ చేసేవాడిని అన్నీ చేశాను అనమాట సో ఇదనమాట కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ డెడ్ బాడీస్ కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ రిలేటివ్స్ కానీ చనిపోతే వాళ్ళని వాళ్ళని మంచిగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ గాడ్లా చూసుకుంటారు జీవితాంతం జీవితాంతం వాళ్ళు ఉన్నంత వరకు ఇక్కడ వచ్చి ప్రతి ఇయర్ వచ్చి పూలు కానీ ఫంక్షన్ కానీ చేస్తుంటారు అన్నమాట ఓకేనా సో అదే మరి సో అది మరి తటా